ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క శాఖపై అయితే మాత్రం ప్రక్షాళన చేస్తున్నారు. అయితే గతంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రతో అయితే మాత్రం ఆయన చూసినటువంటి దగ్గరగా చూసినటువంటి సమస్యలను అయితే మాత్రం ఒక్కొక్కటి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా అయితే మాత్రం రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కోవలోనే చేనేత కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క సమస్యల్ని తెలుసుకోవటం కోసం దాదాపు 7 సభ్యులు అంటే అందులో నిష్ణాతులు అయినటువంటి చేనేత రంగంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని తెలుసుకోవటం కోసం 7 నిష్ణాతులు అయినటువంటి ఆ చేనేత రంగంకు చెందినటువంటి ఒక కమిటీని అయితే మాత్రం చెన్నై కోయంబత్తూరు పంపి అక్కడ ఎలాంటి సదుపాయాలు కల్పించారు, వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం అయితే మాత్రం కమిటీని పంపించి ఆ కమిటీ నివేదిక ప్రకారం జాకార్డ్ మిషన్లో 20 జాకార్డు మగ్గాలను అయితే మాత్రం తెప్పించడం జరిగింది. నారా లోకేష్ ఇవన్నీ కూడా సొంత నిధులతోటి గతంలో యువగళం పాదయాత్రలో ఆ బుక్లో రాసుకొని ఆ సమస్యలను ఒక్కొక్కటి కూడా ఆయన సావధానంగా వినినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు అన్నింటిలో కూడా ఒక్కొక్క శాఖలో ముఖ్యంగా ప్రక్షాళన చేయడం కోసం ఒక పక్క, మరోపక్క చంద్రబాబు నాయుడు ఏమో శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఆయన ప్రక్షాళన చేస్తున్నారు. ఇక లోకేష్ అయితే మాత్రం దగ్గరగా అంటే మంగళగిరి నియోజకవర్గానిపై ఎక్కువగా ఫోకస్ పెట్టారన్నమాట. ఎక్కువగా మెజార్టీ రావటం ఒకటి, గతంలో ఆయన మంగళగిరి నియోజకవర్గంలో అక్కడ వైసీపీ బలమైనటువంటి నాయకులు ఉండటంతో, తర్వాత అత్యధిక మెజార్టీతో కూడా మంగళగిరిలో గెలవడంతో ఎక్కువగా మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మంగళగిరిలోని ఆటో నగర్లో 20 జాకార్డ్ మరమగ్గాలను తెప్పించి వాళ్ళకి అంటే చేనేత కార్మికులకి ఒక శిక్షణ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ఒక 2 పాటు శిక్షణ ఉంటుంది, టాటా గ్రూప్తో కూడా టైఅప్ అవ్వటం జరిగింది. ఇక వాళ్ళకి చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో అంటే తెలంగాణలో కూడా చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారన్నమాట. సిరిసిల్ల ఆ జిల్లాలో అయితే మాత్రం ఎక్కువగా ఉంటారు. గతంలో అయితే మాత్రం ఆత్మహత్యలు అప్పులు బాధలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. వాళ్ళకి పెన్షన్ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మరోపక్క సబ్సిడీపై వాళ్ళకి మరమగ్గాలు కొనిచ్చడం, అలాగే వాళ్ళకి రుణాలు కూడా మంజూరు చేయడం జరిగింది. అలాగే ఏపీలో కూడా ఈ మంగళగిరి నియోజకవర్గంలో అయితే మాత్రం దాదాపు 20 జాకార్డ్ కంపెనీలకు మిషన్లు అయితే మాత్రం మరమగ్గాలు కొని వాళ్ళకి శిక్షణ 2 పాటు శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణలో వాళ్ళు ఒక నైపుణ్యాన్ని నేర్చుకొని తర్వాత వాళ్ళు అంటే స్వయం ఉపాధి పొందే విధంగా వాళ్ళకైతే మాత్రం శిక్షణ ఇవ్వటం, అలాగే కొన్ని బ్యాంకుల ద్వారా కూడా వాళ్ళకి రుణాలు ఇప్పించే కార్యక్రమం కూడా నారా లోకేష్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదైతే మాత్రం ఒక పైలట్ ప్రాజెక్టుగా ఒక మంగళగిరిలో కనుక సక్సెస్ అయితే మిగిలినటువంటి ఎక్కడైతే ఈ చేనేత కార్మికులు ఉంటారో వాళ్ళకు కూడా స్వయం ఉపాధి కల్పించి వాళ్ళని ఒక ఉన్నత స్థితికి తేవాలన్నటువంటి ఉద్దేశంతో నారా లోకేష్ చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే మాత్రం సత్ఫలితాలను ఇస్తుందని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ సమస్య కనుక పరిష్కారం అయితే మాత్రం మిగిలిన చోట్ల కూడా ఈ యొక్క చేనేత కార్మికుల సమస్య కూడా పరిష్కారం అయ్యే విధంగానే చెప్పేసి అందరూ భావిస్తున్నారు. మరి ఈ శిక్షణలో ఏ విధమైనటువంటి తర్ఫీదు ఇస్తారు, అలాగే బ్యాంకులు సహాయ సహకారాలు అందిస్తాయా, మరోపక్క వాళ్ళ ఉపాధి ఏ విధంగా పొందుతారు, గతంలో చెప్పినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి యువగళం పాదయాత్రలో నారా లోకేష్ చెప్పినటువంటి అంశాలని వాళ్ళకి సంతృప్తినిస్తాయో లేదనేది మనం వేచొద్దాం.